భూమి మీద ప్రతి పదార్థం భూమి ఆకర్షణకు లోబడి ఉంటుంది భూమికి ఆకర్షణ శక్తి లేకపోతే పట్టు లేకుండా అన్ని గాలిలో తేలుతూ ఉంటాయి భూమి మీద స్థిరత్వం లేకపోతే జీవి మనుగడే ప్రశ్నార్థకమయ్యేది గ్రహాలు ఎన్నో ఉండగా భూమి మీద జన్మించడం మన అదృష్టం అయస్కాంతం తన ఆకర్షణ శక్తితో ఇనుమును తనవైపు లాక్కుంటుంది అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉంటే దాని పరిధి అంత విస్తృతమై దూరాన ఉన్న ఇనుమును సైతం ఇట్టే ఆకర్షించి అతుక్కుంటుంది మనిషి తన అందంతో మనసుతో ఇతరులను ఆకర్షిస్తాడు ఇతర జీవాలు తమకు ప్రకృతి ప్రసాదిత దైహిక అందంతో ఆకర్షించిన ఒక్క మనిషి మాత్రం తన ప్రవర్తన నడవడిక మనసుతో అందరినీ ఆకర్షిస్తాడు సమస్త జీవజాతిలో మనిషికి మాత్రమే దక్కిన అపురూప వరం ఇది మన ప్రవర్తనను విచక్షణతో సరిదిద్దుకుని అందరికీ దగ్గరయ్యేలా చేసుకునే అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది మనకు నిత్య జీవితంలో కొంతమంది దగ్గరవుతారు మరికొంతమంది మన సాన్నిహిత్యాన్ని ఇష్టపడక దూరమవుతారు కారణం మన మనసుకున్న ఆకర్షణ వికర్షణల ప్రభావం పట్టు వస్త్రాలు దగదగలాడే నగలు దీపధూప నైవేద్యాలతో అలంకరించిన భగవంతుడి దివ్య మంగళ విగ్రహం భక్తులను ఆకర్షించి తన్మయత్వానికి గురి చేస్తుంది ఆ భక్తి భావం వారి మనసులో స్థిరంగా నిలిచిపోతుంది స్వామి దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు రాగానే భక్తులకు ఎదురుపడేవారు ముందుగా అడిగే ప్రశ్న దర్శనం బాగా అయ్యిందా అని దర్శనానికి అంతటి ప్రాధాన్యం ఉంది ముక్తికి దారి చూపే వంతెన సర్వాలంకృత స్వామి సమ్మోహన రూపం మన ఆలోచనలకు ఎంత ఆకర్షణ శక్తి ఉంటే మనం అనుకున్నది అంత త్వరగా సంపూర్ణంగా పొందగలుగుతాం అంటారు రోండాబర్ ద సీక్రెట్ పుస్తకంలో ఆల్కెమిస్ట్ పుస్తకంలో పాలోకోలో మనం దేన్ని బలంగా కావాలని కోరుకుంటే ప్రకృతి సహకరించి అసంఖ్యాకంగా ఉన్న వనరుల నుంచి అవసరమైన దాన్ని ఆకర్షించి మనకు సొంతమయ్యేలా చేస్తుందంటారు మనసు చాలా చిత్రమైంది అది రోజుకు సుమారు అరవై వేల ఆలోచనలకు నిలవవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు నిరంతరం ఆలోచనల పర్యవేక్షణ సాధ్యం కాదు అన్ని ఆలోచనలు సవ్యమైన రీతిలో సాగవు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అపసవ్యంగా పరిభ్రమిస్తూ మనసును తద్వారా మనుషులను తప్పుదారి పట్టిస్తాయి పిచ్చెక్కిస్తుంటాయి ఎంత త్వరగా ఆలోచించి మన మనసును బయటపడవేస్తే అంత త్వరగా మనోవికాసాన్ని పొందుతాం అభివృద్ధి పదంలో ముందుంటాం మనిషి మనసు ఆలోచన తరంగాలను ప్రసారం చేసే ఒక ట్రాన్స్మేటర్ అంటారు ఓ భౌతిక శాస్త్రవేత్త మనం దేని గురించి ఆలోచిస్తే ఆ ఆలోచన తరంగాలు ప్రత్యేక ఫ్రీక్వెన్సీతో ప్రకృతి మొత్తంగా విస్తరించి మనకు కావలసిన దాన్ని ఆకర్షించి మనకు చేరువ చేస్తుంది ఆయన మన ఆలోచనలు సదా సాకారాత్మకంగా పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి పొరపాటున ప్రతికూలంగా నెగిటివ్గా ఉంటే అవి ఉపచేతన మనసుపై ముద్రవేసి ప్రకృతిలోని చెడును ఆకర్షించి అభివృద్ధికి అవరోధంగా నిలుస్తాయి మన మధ్య సంచరించిన ఉత్తమ స్థితిగతులు పొందినవారు అదృష్టవంతులు కారణజన్ములు కారు మనసు మర్మాన్ని తెలుసుకుని దాన్ని తన అదుపాగ్ఞల్లో పెట్టుకోవడమే వారి ఘనతకు కారణం ఆలోచనలకు ఉన్న శక్తి అపారం అది తెలుసుకోవడమే మానవ జీవితంలోని అసలు రహస్యం మనిషిని దేవుడికి దగ్గర చేసిన దేవుణ్ణి చేసిన రాక్షసుడిగా మార్చిన అందుకు ఆలోచనలకు ఉన్న ఆకర్షణే మూల కారణం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు